విషాదంగా మారిన నారాయణఖేడ్ ఎస్టీ హాస్టల్ గురుకుల విద్యార్థి అదృశ్యం. నెమలిమిట్ రామసముద్రం చెరువులో శవమై తేలిన విద్యార్థి మహేష్. రెండు రోజుల క్రితం మామిడికాయల కోసం గురుకులం నుంచి గోడదూకి బయటకు వెళ్లిన నలుగురు విద్యార్థులు, ముగ్గురు తిరిగి రాగా కనిపించకుండా పోయిన 9వ తరగతి విద్యార్థి మహేష్ 17 సంవత్సరాలు. మహేష్ది నాల్కల్ మండలం గుంజేటి గ్రామం. నిన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రెండు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఆ బాలుడి కుటుంబీకులు నిన్న గురుకులం చేరుకొని ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ కుమారుడు కనిపించకుండా పోయాడని ఆరోపించారు. ఈరోజు చెరువులో అనుమానాస్పద స్థితిలో లభ్యమైన మహేష్ డెడ్ బాడీ. మాకు న్యాయం జరిగే వరకు డెడ్ బాడీని చెరువు నుండి తీసుకెళ్లేది లేదని కుల సంఘం నాయకులు తెలిపారు. 50 లక్షల రూపాయలు, 3 ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని, అంతవరకు శవాన్ని చెరువు దగ్గర నుంచి తీసుకువెళ్లేది లేదని కుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తుకారాము నారాయణఖేడ్ గురుకుల హాస్టల్లో కొడుకుని వేసినాము. ఆ హాస్టల్లో విచిత్రమైన ఘోరం జరిగింది. నిన్న తెలివల ఈరోజు తెలిసింది ఈ చెర్ల వేసిందని. ప్రిన్సిపల్ సారు ముగ్గురు పిల్లలు కలిసి, ముగ్గురు పిల్లలు నిన్ననేమో కొట్లాడినామని చెప్పారు. ఈరోజేమో చెర్ల వేసేసారు, చనిపోయింది చెర్ల. ఇప్పుడు దీని పరిష్కారం ఎట్లా అంటే, నుంచి ముగ్గురు విద్యార్థులు దీనివల్ల ఇసిపోయి ఇట్లా జరిగింది. మొత్తం చెప్పే సార్లు ప్రిన్సిపల్ సారు, ప్రిన్సిపల్ సారు నుంచి ముగ్గురు పిల్లలు కొట్లాడినామని చెప్పారు. దీనికి ముందుగా పరిష్కారం అంటే మనకి ఆధారం ఏమి లేదు. అంటే 50 లక్షల రూపాయలు, 5 ఎకరాల భూమి, ఒక ఉద్యోగము కావాలని చెప్పింది. నారాయణఖేడ్లోని ఎస్టీ అంటే గిరిజన సంక్షేమ వసతి గృహంలో 9th క్లాస్ చదువుతున్నటువంటి మహేష్ కుమార్ అనే బాబు తప్పిపోయినాడని చెప్పేసి నిన్న వాళ్ళ ప్రిన్సిపల్ ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ నారాయణఖేడ్లో. అట్టి విషయంలో మహేష్ డెడ్ బాడీ స్కూల్కు హనుమంతరావుపేట దగ్గర ఉన్నటువంటి రామసముద్రం దగ్గర, రామసముద్రంలో డెడ్ బాడీ ఫైండ్ అవుట్ అయింది ఈరోజు. అటు విషయంలో డెడ్ బాడీని తీసి మేము హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇటు విషయంలో అన్ని విచారణ అంటే మేము ఇన్వెస్టిగేషన్ చేసి తగిన చట్టపరమైన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ప్రెస్ వాళ్ళకి నమస్కారం. నిన్న జరిగినటువంటి విషయం ఏంటంటే, మాకు మొన్న హాస్టల్కు సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్ వాళ్ళకందరికీ అడగడం జరిగింది. అక్కడ విద్యార్థి మొన్న మూడు గంటల నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. నలుగురు విద్యార్థులు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అక్కడ మనం ముందు చెప్పే సమాచారం వాళ్ళు ప్రకారం అంటే ఒక మామిడికాయ గురించి కొట్లాడమని చేయడం చెప్పడం జరిగింది. అది వాస్తవమా కాదా అని చెప్పేసి మాకు అప్పుడే ఆ సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి హాస్టల్లో చూస్తే అక్కడ మాకు అనుమానం ఏర్పడ్డది. అక్కడ మొత్తం సీసీ ఫుటేజ్ కూడా మొత్తం టోటల్గా బ్లాక్ చేయడం జరిగింది. అక్కడ మళ్ళీ వాళ్ళు మెయిన్ బంద్ చేయడం జరిగింది. మెయిన్గా మాకు ఇక్కడ అనుమానం ఏర్పడదు అంటే అక్కడ వాళ్ళు కరెంటు పోకున్నా కానీ వాళ్ళు మెయిన్ బంద్ చేసి అక్కడ సీసీ ఫుటేజ్ మొత్తం గాయబ్ చేయడం జరిగింది. అదొకటి. ఇంకోటి, మళ్ళీ సాయంత్రం నిన్న పొద్దున్న సాయంత్రం వరకు మా పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ కానీ అక్కడంతా రిసీవ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇంకో చేయడం చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా మేము కోరుకుంటుంది ఏమంటే, నిన్న మరి వాళ్ళు ఉన్న సిబ్బంది ప్రిన్సిపాల్తో సహా సిబ్బందితో సహా వాళ్ళందరూ టోటల్ కూడా పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇవ్వలేదు. పేరెంట్స్ అసలు నిన్న పొద్దున్న దాకా ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇంటిమేషన్ పిలిచి వాళ్ళకు ఉపాధ్యాయులు ఎప్పుడు తెలిసిందంటే, విద్యార్థి నిన్న ఎగ్జామ్ ఉండే ఆ ఎగ్జామ్ టైంలో విద్యార్థి అటెండ్ కాలేదు. ఆ అటెండ్ కాని సమయంలో అరే ఈ మహేష్ అనే విద్యార్థి లేడు కాబట్టి అప్పుడు వాళ్ళకు ఐడెంటిఫై అక్కడ ఉన్న ఇన్సిపెక్టర్ వచ్చి ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. ఆ ప్రిన్సిపల్ అప్పుడు ఎక్కడ పడిన మేషన్ చెంది అప్పుడు కళ్ళ తెరిచి ఆ విధంగా కొందరు పిల్లల చేత మన పేరెంట్స్ చెప్పడం జరిగింది. అప్పుడు మమ్మల్ని ఇంటిఫై చేస్తే మేము డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళడం జరిగింది. హాస్టల్ నుంచి అక్కడ ప్రిన్సిపల్ గారు అయితే ఒక ఏదైతే సంబంధం చెప్తానంటే, పిల్లలంతా అక్కడ బాత్రూమ్ లేవు, అక్కడ వాష్రూమ్ లేవు, అక్కడ ఏం లేవు, మొత్తం అంతా టోటల్ ఉన్న పిల్లలంతా కూడా గేట్ బెడ్డనే వెళ్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఎట్లా గడి కూడా వెళ్తారు, పిల్లలకు డెసిషన్ చేసుకోవాలని చెప్తాం, ఇంత అక్రమం కల్పిస్తున్నప్పుడు ఎట్లా బయటకు వెళ్ళిండు విద్యార్థి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇంకోటి, అక్కడ నిన్న అందరు సాధ్యత కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ జరిగిన తర్వాత ఈరోజు పొద్దున సారు ఇట్లా ఈ విధంగా ఇక్కడ చెరువులో పడి శివమై తీలడం చెప్పడం జరిగింది. ఈరోజు ఇంప్రమేషన్ అది ఎట్లా ఉంటుంది, అక్కడ చూస్తే మనకు అనుమానం కలుగుతున్నది. అది ఏం చేస్తారు, పిల్లలు విద్యార్థులు కొట్టిందా లేకుంటే వీళ్ళు కొట్టిందా, అక్కడ ఉన్న సిబ్బంది పని ఏమైనా జరిగిందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నాం. దాన్ని ఆ అనుమతం దాంతో న్యాయం చేయాలి. ఇప్పుడు మహేష్ ఉన్న కుటుంబానికి న్యాయం చేయాలి, ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఇంతకుముందు ఉన్నటువంటి దాఖలాలు, చెరువులో పడే దాఖలాలు చాలా ఉన్నాయి. ఆ దానికి కలెక్టర్ గారికి మరి ఎక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయడం ఏమంటే, ఒక్కటే విషయం డిమాండ్ చేస్తున్నాం, మరి ప్రభుత్వానికి
మరి మేము డిమాండ్ చేసే ఒకటే విషయం ఏంటంటే మరి కుటుంబానికి న్యాయం చేయాలి. న్యాయం ఎటువంటి న్యాయం చేయాలంటే వాళ్లకు దగ్గర 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కుటుంబానికి ఇవ్వాల్సింది. మరి 3 ఎకరాల భూమి వాళ్ళకి ఖచ్చితంగా దళితులకు ఇవ్వమని చెప్పింది కాబట్టి 3 ఎకరాల భూమి ఖచ్చితంగా ఇవ్వాల్సింది. మరి జీవితాన్ని బతకడానికి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాల్సింది చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని సర్వీస్ థ్యాంక్ యూ.